మీకు అందరికి తెలుసు రెండు వేల పద్నాలుగులో కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కాదని మనిషి రక్తానికి రుచి మరిగిన భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ భాషల మధ్య మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ దేశాన్ని విభజించు పాలించు అన్న ఆలోచనతోటి తన అధికారాన్ని పదలం చేసుకోవాలని కుట్ర చేస్తున్న సందర్భంలో ఈ భాషల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చును విభేదించి ఈ దేశం సమైక్యంగా సమగ్రంగా ఉంటేనే ప్రపంచ దేశాల ముందు బలిష్టంగా ఉంటుందన్న ఆలోచనతోటి ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మహాత్మా గాంధీ వారసుడుగా ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మనవడిగా ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కుమారుడుగా ఈ దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకత్వ లోపంతో నైరాశ్యంలో ఉన్నప్పుడు ఇష్టం లేకపోయినా దేశం కోసం దేశంలో ఉన్న నూట నలభై కోట్ల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నాయకత్వం తీసుకొని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా ఆర్థిక నిపుణుడు ప్రణబ్ ముఖర్జీ గారిని రాష్ట్రపతిగా నియమించి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన మన నాయకురాలు శ్రీమతి సోనియమ్మ కొడుకుగా ఇన్ని తరాలు దేశం కోసం త్యాగం చేసినప్పుడు చివరి రక్త పట్టు వరకు ఈ దేశ సేవలోనే అమరులైన వారసుడిగా నరేంద్ర మోడీ అరాచకాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు దోపిడీని ఎదుర్కోవడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో మన నాయకుడు నడిసి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి దేశం యొక్క సమగ్రతకు సంబంధించిన సందేశాన్ని ఇచ్చాడు ఈ దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ఈ దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను ఈ దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగం కోసం ఉద్యోగ ఉపాధి లేక నిరుద్యోగులు నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్లకు నమ్మకం విశ్వాసం కల్పిస్తూ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు అద్భుతమైన పాదయాత్ర చేపట్టిండు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మల్లికార్జున్ ఖర్గే గారి నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి మా మిత్రులు చాలా విషయాలు ప్రస్తావించారు ఇంకొన్ని విషయాలు నేను కూడా గుర్తు చేయదలుచుకున్నా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్మించిన మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు నడియాడిన ప్రాంతం ఇది శ్రీరామచంద్రుడు అంటే తల్లిదండ్రుల ఆదేశాలను ఎట్లా పాటించాలి తోడబుట్టిన అన్నదమ్ముళ్లను ఏ విధంగా రాజ్యం ఏలడానికి అవకాశం కల్పించాలి తనను నమ్మిన ప్రజలను సుభిక్షంగా ఉండే విధంగా రామరాజ్యం అంటే ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా రామరాజ్యం లాక రాజ్యాన్ని రాష్ట్రాన్ని పాలించాలని ఒక ఆదర్శ పురుషోత్తముడిగా చరిత్రలో నిలిచిపోయినా ఈ ప్రాంతం భద్రాచలం ప్రాంతం ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ భద్రాచలం ఈనాటి పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా గుర్తింపును కోల్పోయింది మీకు తెలుసు శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణానికి నవాబుల నుంచి రాచరికం వరకు రాష్ట్రంలో ముఖ్యమంత్రుల వరకు శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి స్వయంగా సకుటుంబ సమేతంగా వచ్చి తలంబ్రాలు సమర్పించి ఈ రాష్ట్రాన్ని రాజ్యాన్ని సుభిక్షంగా చూసుకో ప్రభు నీ చల్లని చూపులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి పాడి పంటలు పండాలి అని చెప్పి శ్రీరామచంద్రుడికి తలంబరాలు ఇచ్చేది కానీ ఏం పొయ్యే కాలం వచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ శ్రీరామచంద్రుడికి కూడా తలంబరాలు ఇవ్వడానికి రాలేదు అదే విధంగా ఈ ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తా వంద కోట్ల రూపాయలు ఈ గుడి అభివృద్ధికి ఇస్తా అన్నాడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వచ్చినప్పుడు ఇయాలకి ఒక్క రూపాయి ఇవ్వలే అదే విధంగా గోదావరి వరదలు వచ్చినప్పుడు వరద ముప్పు ప్రాంతం ఈ ప్రజలకు వెయ్యి కోట్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చిండు అదే విధంగా ముంపు బాధితులందరికీ కూడా పైకి తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఈ ప్రాంత పేదల్ని ఆదుకుంటా అని చెప్పాడు నేను ఇవాళ అడగదలుచుకున్నా శ్రీరామచంద్రుడికి కూడా మాట చెప్పి తప్పినోడు ఈ ప్రాంత ప్రజల్ని నమ్మించి మోసం చేసినోడు ఈ ప్రాంత పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాని నట్టేట ముంచినోడు బాగుపడతాడా లేకపోతే ఈ ప్రాంత ప్రజల ఉసురు కొట్టుకొని కాలగర్భంలో కలిసిపోతాడా మీరు ఆలోచన చెయ్యండి ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా వరకు పాదయాత్రలు చేసినాం ఇవాళ పినపాక ప్రాంతంలో నేను అక్కడికెళ్ళి సీతారామసాగర్లో మునిగిపోయే రైతులను కలిసిన వాళ్ళ భూములు గుంజుకుంటే రెండు వేల పదహారులోనే ఎనిమిది లక్షల నష్టపరిహారం ఇస్తామంటే అక్కడ రైతులు ఒప్పుకోలే ఆ ఎమ్మెల్యే మాట్లాడి మప్పేపెట్టి పెట్టి ఇవాళ వాళ్ళ భూములు గుంజుకొని రూపాయి నష్టపరిహారం ఇవ్వకుండా అందులో పనులు చేస్తున్నారు వాళ్ళు రైతులు విజ్ఞప్తి చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మాకు నష్టపరిహారం కనీసం ఎకరాకు ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాలి అని అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు దగ్గర నిర్మించే పవర్ ప్రాజెక్టుకు గుంజుకున్న భూములు కూడా రూపాయి నష్ట పరిహారం ఇవ్వకుండా ఆ భూములు గుంజుకున్నారు ఆ నుంచి మిరపకాయ రైతుల దగ్గరికి పోయినా మిర్చి రైతులను కలిస్తే వరద వచ్చినప్పుడు నీళ్ళల్లో మునిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి ఏడు నెలలైనా ఇంతవరకు ఆరిట్లో మూడు కాలిపోయినాయి ఆ మూడింటిని ఇంతవరకు రిపేరు చేయలే మోటార్లన్నీ మిగతా మూడింటి మీదనే నడిచి మోటార్లు కాలిపోతున్నాయని రైతులు చెప్పిన అదే విధంగా మిర్చి పంటకు పురుగు వచ్చి ఎంత మందులు కొట్టినా ఇరవై ఐదు క్వింటాల్ వండాల్సిన మిర్చి పది క్వింటాళ్ళకి ఎక్కువ పంట వస్తలేదు అన్నారు ఆ పక్క నుంచి వరినాట్లేస్తున్న రైతుల దగ్గరికి ఆడబిడ్డల దగ్గరికి పోయినా వాళ్ళ కష్టం తెలుసుకుందామని కాసేపు వరి నాట్లు ఏయ్ 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 ఆ పక్కన కేసీఆర్ తప్పు కరెక్ట్ చెప్పాడు ఆ పక్కన వరి నాట్లేసే ఆడపడుచుల దగ్గరికి వెళ్ళిన కలిసి మాట్లాడినా కష్టం అడిగితే కూలి పని కూడా దొరుకుతలేదు నెలలో పది పదిహేను రోజుల కంటే పని దొరుకుతలేదు దొరికినా రెండు వందల రూపాయల కూలి రెండు వందల యాభై రూపాయల కూలీ ఇస్తున్నారని చెప్పారు మరి ఎట్లా నడుస్తుందా మా సంసారం అంటే రోజు కూలి పెడితే నూనె ప్యాకెట్ వచ్చేటట్టు లేదని ఆ అక్క చెప్తే ఆ పక్కనే ఉన్న వాళ్ళ ఆయనే చెప్తున్నాడు అయ్యా రోజు కూలి పెడతాం పెడితే క్వార్టర్ కూడా వస్తలేడు అది కూడా రెండు వందలు అయిందని చెప్పింది అరవై రూపాయలున్న మంచు నూనె నూట తొంభై రూపాయలు అయింది అరవై రూపాయలున్న క్వార్టర్ రెండు అయిందని చెప్పి ఎవరి బాధ వాళ్ళు చెప్పుకున్నారు అదే విధంగా ఆ పక్కలు నామే చెప్పింది ఇద్దరు పిల్లలు నాయన పెద్దగా అయినరు నా భర్త వదిలేసిపోయిండు మనుగూర్లో మా అమ్మను టీఆర్ఎస్ వాళ్ళ మీటింగ్ కు తీసుకుపోతుంటే రేగ కాంతారావు ఆటో పోల్తో పడి మా అమ్మ చేయి ఇరిగిపోయింది ఆ ఎల్లో టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి దవాఖానకు వచ్చి మాట్లాడి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం మీకు మూడెకరాల భూమి ఇస్తాం ఇప్పుడు ఏమనుకుండా అని చెప్పిండ్రు ఇవాళకి ఆ చెయ్యి కూడా లేస్తలేదు తిననికే కూడా సాయం చేయలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంగతి దేవుడెరుగుడు మూడెకరాల భూమి సంగతి దేవుడెరుగు ఇవాళ నాకిద్దరు ఆడబిడ్డలు నా మొగుడు వదిలేసిండు మా అమ్మ నాయన ముసలో చేత కాకుంటైంది నేను ఒక్కదాన్నే కష్టపడి కుటుంబాన్ని పోషించాలి అని చెప్పి ఆ విజయలక్ష్మి అనే ఆడబిడ్డ కంటతాడి పెట్టుకున్నది